లాయర్ గారు ఒక కాలర్ ఉన్నారు రామచంద్రరావు గారు గుంటూరు నుంచి రామచంద్రరావు గారు చెప్పండి సార్ సార్ నమస్తే సార్ నా పేరు టి రామచంద్రరావు అండి సార్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు టి రామచంద్రరావు అండి చెప్పండి సార్ నమస్కారం అండి చెప్పండి హలో రామచంద్రరావు గారు చెప్పండి నా పేరు బి రామచంద్రరావు అండి నేను ఒక ఆయనకి 100 రూపాయలు ఇచ్చానండి రాయించుకుని కాగితం మీద రాయించుకుని ఇచ్చాను రామకరీ నోటు మీద అది సార్ ఓకే అండి వినిపిస్తుందని చెప్పండి మీరు చెప్పండి అండి వినబడుతుంది 2016 లో ఆయనకి ఇచ్చానండి డబ్బులు 12/7/2016 రోజున ఒక ఆయనకి నేను డబ్బులు ఇచ్చాను గుంటూరులో 100 రూపాయలు ప్రామిసరీ నోట్ రాయించుకుని అది రాయించుకున్న తర్వాత దానికి ఆయన డబ్బులు ఇవ్వట్లేదు ఇకపోతే నేను 3 సంవత్సరాలకు ముందే నేను కోర్టు ప్రొసీడ్ అయ్యాను హలో కోర్టు వెళ్ళానండి ఆ కోర్టు పేరు ఏంటంటే ఇది కోర్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ గుంటూరు అండి ఓకే హలో సార్ చెప్పండి మీరు వింటున్నాము జూనియర్ సివిల్ జడ్జి గుంటూరు అండి ప్రెసెంట్ శ్రీమతి ఎం ఇందిరా ప్రియదర్శిని అని మేడం గారి జడ్జి గారి పేరండి అది అక్కడ నుంచి మనకు అది మనం చెప్పకూడదు అండి మీరు చెప్పండి కోర్ట్ నంబర్ చెప్పండి మీరు అది ఎక్కడ ఉందో చెప్పండి ఓఎస్ నెంబర్ 275/219 అండి ఓకే సార్ ఓఎస్ నెంబర్ 275 నేను ఇది రాసుకున్నానండి రాసుకున్నాను చెప్పండి అదేమైందంటే అండి ఆయన 3 సంవత్సరాలకు అవసరం అనగా నేను కోర్టుకు వెళ్ళాను కోర్టులో నాకు అనుకూలంగా డిగ్రీ వచ్చిందండి మీకు అనుకూలంగా వచ్చిందా నాకు అనుకూలంగా డిగ్రీ వచ్చింది చెప్పండి డిగ్రీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన దగ్గర ఆ ఈటీ పడేయాలి ఈటీ పడేయటానికి ఆయన దగ్గర ఉన్నటువంటి మూడు మనకు ఉన్నటువంటి డిగ్రీ పొందిన డిగ్రీ హోల్డర్కి జిహెచ్ఆర్కి ఉన్నటువంటిది ఆప్షన్స్ 3 ఉన్నాయండి 1 సివిల్ అరెస్ట్ 2 స్థిరాస్తిని కోర్టు అటాచ్మెంట్ చేసుకోవటము దాన్ని వేలం వేయటం లేకపోతే ఇంట్లో ఉన్న వాటిని ఐటమ్స్ ని వేలం వేయటం ఈ 3 కదా సార్ అంతే కదా ఇప్పుడు ఎంత అమౌంట్ అంది అండి ఎంత అమౌంట్ కి మీరు వేసారు దావా ఏమండి మీరు ఎంత అమౌంట్ మీ దగ్గర తీసుకున్నాడు మీరు కోర్టులో ఎంత అమౌంట్ కి కేసు ఫైల్ చేశారు మీకు డిగ్రీ ఎంత అమౌంట్ కి వచ్చింది అని ఇంట్రెస్ట్ తో పాట వస్తుంది అమౌంట్ ఎంత వచ్చింది అని మీకు డిగ్రీ ఎంతకు వచ్చింది అంటారా డిగ్రీ వచ్చింది 1,00,000 రూపాయలు 47,250 రూపాయలు వడ్డీ ఎకరికి 1,47,250 రూపాయలు ఓకే 1,47,250 రూపాయలు అండి ఇది 2022లో వచ్చింది నాకు జడ్జిమెంట్ డిగ్రీ వచ్చింది 2022లో డిగ్రీ వచ్చింది అప్పటి నుంచి నేను ఈటీ వేయలేదు ఈటీ వేయటానికి ఏంటంటే ఆయన ఉన్న సమస్య ఏంటంటే సార్ వింటున్నాను సార్ చెప్పండి సార్ వింటున్నాము స్థిరాస్తిని కోర్టు అటాచ్ చేసుకోవటానికి ఒక పద్ధతి సార్ కోర్టు అటాచ్ చేసుకుని వేలం పాట వేస్తుంది బహిరంగంగా వేలం పాట వేసి మనకు నాకు రావాల్సిన దాన్ని వేరం పాత్రలో వేయించి దాన్ని నాకు ఉంటాము ఒకటి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే నేను ఆయనకి 1,00,000 రూపాయలు ఇచ్చిన దానికంటే ముందుగానే ఆయన కొన్నటువంటి ఆ స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నాడు ఒకటి రెండవది రెండోది ఆయన ఏమో ఒక మెడికల్ షాప్ నడుపుతూ ఉంటాడు ఆ మెడికల్ షాప్ లో ఉన్న మొత్తం కూడా వేలం వేసినా కూడా ఒక 5,000-10,000 కంటే ఎక్కువ రావు సార్ పాయింట్ నెంబర్ 2 పాయింట్ నెంబర్ 3 సివిల్ అరెస్ట్ ఈ సివిల్ అరెస్ట్ చేసినా ఆవే డబ్బులు 8,000, 8,000, 10,000 నేనే కట్టాలి ఒక 4 రోజులు ఉంటాడు తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాడు నాకు తీరా ఇన్ని సంవత్సరాలు అక్కడ కష్టపడి నేను సీనియర్ సిటిజన్ అండి నేను సివిల్ అరెస్ట్ చేసిన ఆయన ఒక 4 రోజులు పోయి కోర్టులో జైల్లో ఉంటాను కూడా నేనే డబ్బులు ఖర్చు పెట్టాలంట అది కూడా 7,000, 8,000 ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టిన తర్వాత బదులుగా వస్తాడు వచ్చిన తర్వాత నాకు ఇంతకీ నేను కోర్టుకు వెళ్ళిన దానివల్ల నా డబ్బులు నాకు రావటానికి నేను ఇంకేం చేయాలి సివిల్ అరెస్ట్ చేయటం వల్ల కూడా ఏమి లాభం ఇస్తారు నా డబ్బులు పోవటమే కానీ వీటి పోయిన డబ్బులు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఈ డబ్బు కూడా పోవటమే
ఈ రకంగా కాకుండా ఇంకేదైనా పద్ధతి ఉందా? హలో హలో సార్ సార్ ఇప్పుడు మీరు ఆప్షన్ పెట్టండి, సివిల్ అరెస్ట్ చేపిస్తే ఎవరు కూడా జైల్లో ఉండడానికి సిద్ధపడరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఫ్యామిలీ సివిల్ అరెస్ట్ చేపిస్తే అతను కోర్టు నుంచి ఇప్పుడు మీరు డబ్బు కట్టిన తర్వాతనే అతన్ని రిలీజ్ చేస్తారు, అతను భోజనం పెడతా ఖర్చులో మీరు పెడతారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, మెడికల్ హాల్ ఉంది కదా, అక్కడ అతనికి ఈపీ నోటీస్, దానికి సంబంధించిన అటాచ్మెంట్ నోటీస్ అక్కడ పెట్టేసేయండి, అతను షాప్ క్లోజ్ అయిపోతుంది కదా. ఏమండి? కాదండి, ఇప్పుడు ఎవరు కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడరు ఆ చిన్న అమౌంట్ గురించి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీకు రావాల్సిన డబ్బులు అన్ని కూడా కట్టేసి ఆ కేసు విత్డ్రా అయిపో కాంప్రమైజ్ అయి క్లోజ్ అయిపోతుంది. మరొక కాలర్ ఉన్నారండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి విష్ణుమూర్తి గారు. విష్ణుమూర్తి గారు ఒక్క 2 నిమిషాలు మీరు మాకు టైం ఇస్తే మీ విన్నపం ఏంటనేది వినే ముందు మనం ఈ పోక్సో చట్టం సంబంధించిన విషయంలో ఒక 2 నిమిషాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అడ్వకేట్ గారిని. సార్, లాయర్ గారు, ఇప్పుడు ఈ యువతి యువకులు అలాగని విద్యాలయాలు, అంటే ఇప్పుడు జువెనల్ జస్టిస్ చట్టాలు అలాగనే దీనికి సంబంధించిన విషయం ఇక మనం చూస్తే, ఇప్పుడు మైనర్ బాలికలు కూడా రేప్కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మనం పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఈ పోలీస్ కౌన్సిలింగ్ చేస్తే ఎలా ఉంటుంది, మీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగుంటుంది పోలీస్ కౌన్సిలింగ్, ఖచ్చితంగా అది ఉంటే చాలా బాగుంటుంది. పోలీస్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకు ఈ మన యూట్యూబ్స్ ఇప్పుడు ఎక్కువ ఇంటర్నెట్ యూసేజ్ ద్వారా వాళ్ళ ఫోన్లోనే వాళ్ళు అది మనము బూతులు చూసి పాడైపోతారు, అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి. కాబట్టి ఇది కౌన్సిలింగ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పోలీసు వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, సైకాలజీ కానీ వేరే ఈ క్రిమినాలజీ చేసిన ప్రొఫెసర్స్ ఉంటారు. పోలీసు వాళ్ళతో పాటు వీళ్ళతో కూడా ఒక వీక్లీ 1 or 2 ఈ 10th class ఇంటర్ వరకు ఆ పిల్లలకు స్టడీ చెప్పిస్తే, ఈ సబ్జెక్టు మన పాఠ్య భాగాలలో పెట్టి చెప్పిస్తే చాలా బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి. ఇది గవర్నమెంట్ ఈ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడున్న మన గవర్నమెంట్లోకి సరైన బడ్జెటే ఉండలేదు, ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి వాటి ద్వారా ఈ మన హోమ్ మినిస్ట్రీ ద్వారా ఈ సోషల్ సర్వీసెస్ ద్వారా ఇవన్నీ కూడా చేపిస్తే బాగుంటుంది. స్పెషలైజ్ ప్రొఫెసర్ని తీసుకొని రావాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే అసలు నేరస్తుడు, నేరానికి పాల్పడిన వ్యక్తి ఇంకోసారి ఇలాంటి నేరం చేయటానికి కూడా మరి ముందుకు రాకూడదు, అసలు ఆ అక్షరం కూడా నోటికి రాకూడదు. ఆ విధంగా చేయాలంటే నేరస్తులకు బెయిల్ దొరకకుండా ఉండాలంటే ఏదైనా ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు నేరస్తుడు అతను చేసిన దానికి ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన అతను నేరస్తుడా కాదా అని చట్టము అంటే మన అది ట్రయల్ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఫాల్స్ కేసెస్ కూడా వాళ్ళ పైన, అంటే ఇప్పుడు అక్కడ మనము ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము, అదే ఒక రూలింగ్ పార్టీ ఉంటే ఒక కక్ష సాధింపు కేసులు పెడతా ఉంటాయి, కావాలని నిరూపిస్తుంటాయి. అన్లెస్ యు ఆర్ ప్రూవెన్ త్రూ ట్రయల్, అంటే నువ్వు గిల్టీగా ప్రూవ్ అయ్యే వరకు ఆ బెయిల్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. ఇటువంటి అప్పుడు ఫాల్స్ కేసెస్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మనం చూసాము రాజద్రోహము దేశద్రోహము ఆ కేసెస్లలో కూడా ఇన్నోసెంట్ వాళ్ళని ఇక గవర్నమెంట్ వాళ్ళు ఇరికిచ్చేసి అంటే వాళ్ళని జీవితాంతం జైళ్ళలోనే పెట్టిస్తారు. మన ప్రొఫెసర్ సాయిబాబా గారిని చూసాము, అతని జైల్లోనే అతని జీవితం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, అంటే మొన్ననే చనిపోయాడు. మనం అందరం పేపర్లలో టీవీలలో కూడా చూసాము అతని గురించి. వాళ్ళు అంటే ఫాల్స్ కేసెస్ పెట్టే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, ఎవరైతే నేరం చేసి అంటే స్పీడ్ అప్ ఇప్పుడు మనం ఎఫ్ఎస్ఎల్కి వెంటనే పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ పంపించేసి అతనే అని ప్రూవ్ చేస్తే అతనికి అన్లెస్ ట్రయల్ అయ్యే వరకు బెయిల్ రాకుంటే అక్కడే ఇది కంటిన్యూగా శిక్ష వేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు చెప్పిన ప్రకారమే. ఓకే రైట్ సార్, ఇప్పుడు మనకు ఆల్రెడీ కాలర్ ఉన్నారు విష్ణుమూర్తి గారు. విష్ణుమూర్తి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి సార్?
సార్ ముఖ్యంగా పెద్దలందరికీ కూడా మా నియంత్రణ టీం ద్వారా మాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే సామాన్యుడు కూడా అందుబాటులో నాయకులవాళ్ళు సూచనలు అందిస్తున్న మీ అందరికి నేను ప్రత్యేక ధన్యవాదాలు సార్. మేము ఎన్నో రోజుల నుంచి కాల్ కోసం ఎదురు చూస్తున్నాం, ఎన్నో సార్లు ప్రయత్నించడం జరిగింది సార్. మేము గత కొన్ని సంవత్సరాలుగా నేను సైతం అంటూ మా గ్రామాల్లో మన గ్రామ సంస్థలు అంటూ వాట్సాప్ క్రియేట్ చేసి ఆ గ్రామ సంస్థల ద్వారా మన అంటే గ్రామాల్లో జరిగిన అవినీతి అక్రమాల గురించి ప్రశ్నించడం, వీటి గురించి మేము పరిష్కారం అయ్యే వరకు పై స్థాయి వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. అది ఇప్పుడైతే ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం మా మీద అంటే గత ప్రభుత్వంలో మా మీద ఎందుకంటే కేసులు చాలా పెట్టడం అయితే జరిగింది. అది ఎందుకంటే ఫిర్యాదులు చాలా మట్టికి మా నేను సైతం టీం మీద అయితే కేవలం నా ఒక్కడి మీద కూడా నా పేరు విష్ణుమూర్తి అండి అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా ఫిర్యాదులు చేశారు. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ఏంటంటే మొత్తం హెచ్చరికలు చేయడం ఏంటంటే కావాలంటే ప్రాణాలు తీసేస్తాం అన్న స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు ఇటువంటి విషయాల్లో ఏంటంటే న్యాయం కోసం పోరాటం ఒక తప్ప, అంటే దీని గురించి ఏదన్నా మా మీద ఇటువంటి ఏమన్నా జరగకుండా ఉండడానికి మేము ఏమైనా ఏ చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అంటే కేవలం సామాన్యుడిగా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా ఒక కార్యకర్తగా మేము అడిగేది ఏంటంటే ఒక సామాన్యుడికి న్యాయం జరగడం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అంటే ఒక ప్రాణం చేస్తాము చంపేస్తాము అటువంటి బెదిరింపులు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ రక్షణ కోరుకోవాలన్నది మీ అమూల్యమైన సలహా ఇస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఎస్ విష్ణుమూర్తి గారు, మీది ఏ ఊరు? మా అంబేద్కర్ కోనసీమ జిల్లా సార్. ఏ ఊరండి? అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సార్. ఇది ఓకే సార్. అసలు అంటే మీరు అంటే దేనికి సంబంధించిన సమాచారము, ఎవరిని మీరు ప్రశ్నించారు, ఎవరు మీ మీద దాడి చేయాలని ప్రయత్నించారు? అంటే మా వచ్చింది అలా ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక వాట్సాప్ క్రియేట్ చేశాం సార్, వాట్సాప్ గ్రూప్. ఎస్, అది ఒక మంచి పరిణామం. క్రియేట్ చేసి అందులో పంచాయతీలో జరుగుతున్న అవినీతి అక్రమాలని అలాగే ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని ఒక ఈ అంటే సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల గురించి మేము ప్రశ్నిస్తుంటే మా మీద దాడులు చేయడానికి వార్నింగ్లు ఇవ్వడానికి సిద్ధమవుతారు సార్. అది అసలు మీరు భయపడవద్దండి విష్ణుమూర్తి గారు, మీరు భయపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేసేది ఏదైతే ఉందో అది కొంతకాలం తర్వాత ప్రజలందరూ దాన్ని గుర్తిస్తారు. ప్రజలందరూ ఒక అడుగు మొదట ఒక్కళ్ళదే ఒక అడుగు పడుతుంది అంటారు కదా, ఆ విధంగా తర్వాత మీకు సపోర్టింగ్గా జనం కూడా వస్తారు. అలాగనే మీ తరఫున మీడియా కూడా, ఈవెన్ బీఆర్కే న్యూస్ ఛానల్ అలాగే మా జర్నలిస్టులు అందరూ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటారు. మీరు ధైర్యంగా మీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది వినిపించండి. అలాగనే సమాచార హక్కు చట్టాన్ని మీరు ఉపయోగించుకున్నారా? చేస్తున్నాం సార్ తప్పనిసరిగా. అది కొన్ని నాటికి మాకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళు దాటవేస్తున్నారు, అది పైకి కూడా మేము అప్పీల్ చేశాం సార్. అది కొన్ని అంటే పంచాయతీకి సంబంధించిన నిధుల గురించి అలాగే అవి నిర్మాణాలు జరుగుతున్న వాటి కొన్ని అక్రమాల గురించి మేము సమాచారం అడగడం జరిగింది. వాటిని దాటవేస్తున్నారు దాని గురించి, అంటే నా ఒక్కడి గురించి అనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది సమాజ కార్యకర్తలు ఆర్టీఐ కార్యకర్తలు ఉన్నారు సార్. వాళ్ళకి పూర్తి అవగాహన మేము, ఎందుకంటే మీ ఛానల్ని ప్రతిరోజు కూడా మేము చూస్తున్నాం సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా. ఎందుకంటే ఎవరికి తెలియనంటే న్యాయ సలహాలు సూచనలు ఎంతగానో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటున్నాయి సార్. అందుకని నాలాంటి వాళ్ళు ఎవరు కూడా భయపడకుండా నాకంటే ఇటువంటి వాటిలో మీలాంటి వాళ్ళందరూ కూడా ఉండడంతో మాకంటూ మేము ముందడుగు వేస్తాం. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు రావడానికి ఇంకా భయపడుతున్నారు సార్. వాళ్ళ కోసం మీకు ఏమైనా సలహాలు? బీఆర్కే న్యూస్ ఛానల్ తరఫున యాజమాన్యం కూడా మీతో ఉంటుంది. డెఫినెట్లీ మేము మీతో మీకు సపోర్ట్ వస్తాము. మీ నంబర్ కూడా ఇప్పుడు మా పీసీఆర్ వీళ్ళంతా నోట్ చేసుకుంటారు, తప్పనిసరిగా మీరు మాతో మాట్లాడవచ్చు ఎప్పుడైనా సరే. అలాగనే లాయర్ గారు, ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారము సమాచార హక్కు చట్టం కోసం ఆయన అప్లై చేసుకున్నప్పుడు మరి అధికారులు సమాచారం ఇవ్వడం లేదు. సో ఏ విధంగా ఎవరిని అప్పీల్ చేయాలి? ఇప్పుడు
ఇప్పుడు ఒక్కసారి మన కన్సర్న్డ్ ఆఫీసర్ మనకు సమాచారం మనం అడిగిన సమాచారం ఇవ్వకుంటే మనకు అపలెంట్ కోర్టు ఉంటుంది. అంటే పై అధికారికి మనం ఖచ్చితంగా వెళ్ళేసి అక్కడ నేను లాస్ట్ మంత్ ఆ కన్సర్న్ ఎంఆర్ఓ గారి దగ్గర అథారిటీ దగ్గర నేను అప్లికేషన్ ఇచ్చాను, వాళ్ళు నాకు సరైన సమాచారం ఇవ్వలేదని అప్పర్ ఆఫీస్ ఉంటుంది అక్కడ వెళ్ళి మనము కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కాకుండా కలెక్టర్ గారు కూడా మనము అక్కడ కూడా మన న్యాయం జరగకపోతే కలెక్టరేట్ కూడా వెళ్ళేసి రెండు ప్లేసెస్లలో కూడా మేము ఏమైతే సమాచారం అడిగామో వాళ్ళకు మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. కాబట్టి అని కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. కలెక్టరేట్ దగ్గర కూడా దొరక మనకు సరైన మనకు ఇన్ఫర్మేషన్ దొరకకపోతే మనం హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. దాని ద్వారా అక్కడ కన్సర్న్ కలెక్టరేట్ కానీ అక్కడ ఎవరున్నారు ఆఫీసరో వాళ్ళని కోర్టుకి వాళ్ళకి నోటీస్ పంపించేసి వాళ్ళ జవాబు తీసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు సమర్పిస్తారు. అది మన హక్కు, రైట్ ఇన్ఫర్మేషన్ అనేది, ఇట్ ఈస్ అవర్ రైట్. ప్రభుత్వంలో ఏం నిధులు వస్తున్నాయి, దేనికి వాళ్ళు ఉపయోగిస్తారు అనేది తెలుసుకోవడము మన ప్రాథమిక హక్కు, మన ఫండమెంటల్ రైట్. అది దాని గురించి మీరు పోరాటం చేయండి. మీతో పాటు ఒక గ్రూప్ ని పెట్టుకోండి, ఇద్దరు ముగ్గురు ఉంటే మీ వాయిస్ బలంగా ఉంటుంది. మీరు అంటే అదే విధంగా మీకు ఏదైనా మీ పైన దాడులు అవి చేస్తే మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడ సిపి గారి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళండి, దాంతోపాటు మీరు డీజీపీ గారికి వెళ్ళండి. అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. మనము రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే అక్కడ కన్సర్న్ మీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారిని పార్టీ చేయండి, వాళ్ళు డీజీపీ గారిని మీరు రెస్పాండెంట్ గా పెట్టండి, వాళ్ళందరూ కూడా మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు జవాబిస్తారు. సరే జవాబు ఉన్న తర్వాత జడ్జి గారు వాళ్ళకి మందలిస్తారు, మందలించి మీకు కావాల్సింది అంటే మీ పైన దాడులు జరిగితే వాళ్ళ పైన మన ఇది కొత్త బిఎన్ఏ చట్టం ప్రకారం కేసులు రిజిస్టర్ అవుతాయి, వాళ్ళకి పనిష్మెంట్ కూడా దొరుకుతుంది. ఇద్దరు ముగ్గురు కలిసి చేయండి ఇండివిజువల్ కాకుండా, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే మీకు ఎవిడెన్సెస్ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒకరికొకరు సర్కంస్టెన్సెస్ విట్నెసెస్ అనేది ఉంటుంది, ఐ విట్నెసెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఇది ఇద్దరు ముగ్గురు అంటే మీ లైక్ మైండెడ్ వాళ్ళు కలిసి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ద్వారా ముందుకెళ్ళండి. కొద్దిగా డిలే అవుతుంది, ఖచ్చితంగా డిలే అనేది అవుతుంది. మనం పోరాటం చేసే దాంట్లో కొద్దిగా మనకు డిలే అవుతుంది, ఏది కూడా మనం పోరాటం చేసినా వెంటనే రాదు. కాబట్టి మనము అందరు కలిసి అంటే లైక్ మైండెడ్ వాళ్ళు అందరు కూడా కలిసి పోరాటం చేస్తే కావాల్సిన న్యాయం జరుగుతుంది. మనం అది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ మన లాస్ చాలా పటిష్టంగా ఉన్నాయి, కాబట్టి పర్ఫెక్ట్గా వర్కౌట్ చేస్తే కావాల్సిన న్యాయము ఖచ్చితంగా దొరుకుతుంది. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, మీరు ఒకరు చేస్తున్నారు, ఒకరిద్దరిని ఇంకా కూడా పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. బీఆర్కే న్యూస్ వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు, వాళ్ళ ద్వారా ఇంకా ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా బయటకు వస్తున్నాయి, వాళ్ళకు తెలిసిన ఇది ద్వారా అక్కడ హైకోర్టులో కూడా మనం కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, విష్ణుమూర్తి గారు, లాయర్ గారి సలహా మీరు విన్నారు. ఇక తర్వాత రాబోయే రోజుల్లో డెఫినెట్లీగా మీకు మా సపోర్టింగ్ కూడా ఉంటుంది. అలాగనే లీగల్ సంబంధించిన విషయంలో ఎప్పుడైనా సరే మాకు మీరు మన న్యాయవేదికకు మీరు సంప్రదించవచ్చు. ధైర్యంగా మీరు ఒక టీం ఏర్పాటు చేసుకొని లైక్ మైండెడ్ పీపుల్తో ఒక టీం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళండి, కానీ ఒంటరిగా వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి. అలాగనే ఎవరు మీకు ఎవరైనా థ్రెటన్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా, అందులో ఎవరు అధికారులా లేకుంటే రాజకీయ నాయకుల లేదా ఇంకెవరైనా? విష్ణుమూర్తి గారు, వాళ్ళు వెళ్ళించలేదు, కేవలం నాయకులు. ఈ నాయకులు ఎక్కువగా వెళ్ళి దాన్ని ఏంటంటే ఆ వాస్తవాలు ఎప్పుడైతే మేము బయటకు తీసుకొస్తున్నామో, అవినీతిని ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నామో, అక్కడ అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అని ఎప్పుడైతే మేము ప్రశ్నిస్తున్నామో, దాని గురించి వీళ్ళకి కోపాలకి వాళ్ళకి గురి అవి మిమ్మల్ని ఏదంటే తొక్కు పెట్టాలి, మమ్మల్ని ఏదో విధంగా మమ్మల్ని బెదిరించాలన్న ఆలోచనతో వీళ్ళు లేనిపోయే విధంగా అంటే మేమైతే బెదిరించడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు రావడానికి అడుగులు వేయడానికి ముందుకు భయపడుతున్నారు సార్. అలాగే అంటే ప్రతి కుటుంబం కూడా భయపడుతుంది కాబట్టి నా భార్య కూడా రీసెంట్ గా ఇటువంటి వాటికి వెళ్ళొద్దు అని చెప్తే అది సమాజానికి మంచి చేసేటప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదని అయితే నేను చెప్పడం అయితే జరిగింది సార్. అదే మీరు మీలాంటి వారి ద్వారా కూడా అలాగే తగిన అంటే సూచనలు సలహాలు కూడా ఒక సపోర్ట్ అయితే నేను బీఆర్కే న్యూస్ మేము ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాం మా గ్రూపులన్నింటిలో కూడా,
అలాగే లాయర్ గారికి కూడా నాకు ఎంతో ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఒక మంచి మంచి సూచనలు సలహాలు కూడా అందిస్తున్నారు. ఎస్ డెఫినెట్లీ విష్ణుమూర్తి గారు, ఆల్ ది బెస్ట్.